దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు నా ప్రియ సహోదరులకు, సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడగు యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారా? బాగున్నారు అని ప్రభునందు తలంచుచు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా గురించి కూడా మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి ప్రభుని ఎంతగానో మేము స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు మహాకృపను బట్టి మరి నేటి ఉదయకాల సమయం ఈ దినమందు మీతో ద వర్డ్ ఆఫ్ గాడ్, మ్యాజెస్టిక్, పర్ఫెక్ట్ అండ్ లివింగ్, బలమైన, సంపూర్ణమైన మరియు సజీవమైన దేవుని వాక్యం అనే అంశం ద్వారా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరు కూడా చూడండి. నాతో పాటుగా యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనాన్ని, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. ఆమెన్. ఈ దినమందు ప్రియ దేవుని బిడ్డలారా, బలమైన, సంపూర్ణమైన మరియు సజీవమైన దేవుని వాక్యం అనే మన ఈ అంశంలో దేవుని వాక్యాన్ని 12 విధాలుగా అంటే 12 రూపాలలో పోల్చి మాట్లాడిన విషయాలను, ద 12 సింబల్స్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఆ విషయాన్ని మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. దేవుని వాక్యమును 12 రూపాలలో పోల్చి మాట్లాడిన ఆ సందర్భాలను, వాక్యాలలో మనం ఇప్పుడు నేర్చుకోబోతూ ఉన్నాం ఒక్కొక్కటిగా. మొట్టమొదటిగా పిల్లర్, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనాన్ని మనము ధ్యానించడానికి ముందు ప్రార్థన చేసుకుందాం. దయచేసి నాతో పాటుగా ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. నేటి ఉదయకాల సమయమందు ఏ అర్హత యోగ్యత లేకపోయినా జీవం కలిగిన మీ మాటలను, సత్యమై ఉన్న మీ మాటలను ధ్యానించే భాగ్యాన్ని నాకు ప్రియమైన మీ బిడ్డలకు ఇచ్చినందుకు స్తోత్రాలు. చదవబడిన లేఖనాల ద్వారా నన్ను మీ సిలువు చట్టం మరుగుపరిచి ఆత్మ ద్వారా నాతో ప్రియులైన మీ బిడ్డలతో మాట్లాడి మమ్మను బలమైన, సజీవమైన, సంపూర్ణమైన మీ మాటలో ఉన్న శక్తిని, ఆ మహిమను గ్రహించే జ్ఞానంతో నింపమని యేసు శక్తి కలిగిన నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు తన్ను తాను కొన్ని సందర్భాలలో పక్షిరాజుతో, పాత నిబంధనలు ప్రత్యేకంగా ఆయన తను తను పోల్చుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే ఆయన తను తాను పోల్చుకున్న ఆ సందర్భాలు ఒక రకంగా ఉంటే, మరొకటి తన మాట ఎటువంటిదో, తన నోట నుండి వచ్చిన మాట అంటే దేవుని వాక్యం అనేటువంటిది బండను బద్దలు కొట్టు సుత్తి వంటిది అని ఇక్కడ ప్రవక్త అయినటువంటి యిర్మీయాతో ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యిర్మీయా ద్వారా అక్కడ తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో మనం గమనించినట్లయితే నేటి దైనందినటువంటి మన ఆత్మీయ జీవితాలలో ప్రత్యేకంగా ప్రభువును రక్షకుడిగా అంగీకరించినటువంటి బిడ్డలు ఎందరో చెప్పే మాట ఏమంటే, అయ్యా నా కొడుకు మారలేదు, లేదా నా భర్త మార్పు చెందలేదు, ఇంకా మారు మనసు పొందలేదు, అతని కఠినమైన హృదయాన్ని మార్చి అతనికి మారు మనసు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయండి అని చెప్పి నిజంగా చాలామంది విశ్వాసులు ప్రార్థన సత్కోతూ ఉంటారు. ప్రియ సావుగులారా, ప్రత్యేకంగా సావుగుడికి ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆరాధన అయిన మరుక్షణం వెళ్ళిపోయే ముందు విశ్వాసులు ఎదురు వచ్చి మాట్లాడేది ఏమంటే, అయ్యా నల్లుడు గురించి, లేదంటే నా కోడలు గురించి, లేదా నా భర్త గురించి, వారి మారు మనస్సు గురించి ప్రార్థన చేయ్యా, తాగుడు మానాలని, తిరుగుడు మానాలని, బాధ్యత కలిగి ఉండాలని. అంటే వీరు అడిగే ప్రతి
విజ్ఞాపన లేదా చేసే ప్రతి విన్నపం ఏదైతే ఉందో ఆ అవసరత చెప్పేది, అది ఏ విధంగా వారి దృష్టికి కనబడుతూ ఉందంటే ఒక బండలాంటి కొండలాంటి కఠినమైన మనస్సు నా భర్తది లేదా నా అల్లుడిది లేదా నా కోడలిది మా అత్తది లేదా నా అక్కది తమ్ముడిది నా కుటుంబంలో ఒక వ్యక్తి యొక్క మనసు అంత కఠినంగా ఉంది, ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు, దేవుడంటే భయము లేదు, పెద్దలంటే గౌరవము లేదు, ఇలాంటి స్థితిలో ఉన్న నా బిడ్డ మనసు మారాలి, ప్రార్థన చేయండి అని చెప్పని అడుగుతూ ఉంటారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అడిగే నీవు గ్రహించవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, ఎటువంటి బండలాంటి హృదయాన్నైనా మనస్సునైనా బద్దలు చేయగలిగిన శక్తి నా దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటకు ఉంది. ఆ మాటకు అర్థం ఏమంటే, ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథమునందు ఉన్న ప్రతి లేఖనానికి కూడా అటువంటి గొప్ప శక్తి ఉంది అని నేటి ఉదయకాల సమయం ముందు ప్రియ సహోదరి సహోదరుడా ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆనాడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా అనే నామమున ఇశ్రాయేలీయుల మధ్యలో చాలామంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరి, అబద్ధ బోధకులు బయలుదేరి అక్కడ ప్రవక్తలు ఆయన పంపక పోయినప్పటికీ కూడా, దేవుడు వారిని పంపక పోయినప్పటికీ వారు వచ్చి నేను దేవుని నామమున పంపబడ్డాను, యెహోవా నన్ను పంపి ఉన్నాడు, ఇదిగో మీకు అంత శుభము జరిగిద్ది, అంత మంచి జరిగిద్ది, అలాంటి తప్పుడు ప్రవచనాలను వారికి బోధిస్తూ, ప్రియ దేవుని బిడ్డలారా నిజంగా ఇక్కడ ఈ 23 అధ్యాయాన్ని కనుక మీరు చదువుకుంటే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆనాడున్న ఆ ఇశ్రాయేలీలకే కాదు, నేడున్న మనలో చాలామందికి కూడా ఆ ప్రవచనాలు, అలాంటి అబద్ధపు ప్రవచనాలు, అలాంటి అబద్ధపు మాటలు, ఆ అబద్ధ బోధలు ఎంతో ఇష్టపడుతున్నారు. సత్యాన్ని బోధించేటువంటి ఆ సేవకుడిని కానీ, ఉన్నది ఉన్నట్లుగా దేవుని వాక్యానుసారంగా బోధించి గద్దిస్తున్నటువంటి ఆ సంఘాన్ని కానీ ఇష్టపడేవారు నేటి దినాల్లో చాలా తక్కువైపోయారు ప్రియ దేవుని బిడ్డలారా. వాస్తవంగా చెప్పాలంటే పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యానుసారంగా చూద్దాం. చూడండి మనము ఈ 23 అధ్యాయాన్ని కనుక మనం గమనించినట్లయితే, యిర్మీయా గ్రంథము 23 అధ్యాయము మనము 23 వచనం నుండి నేను చదువుతానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూద్దాం చూడండి, నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరమున నుండి దేవుడను కానా, యెహోవా సెలవిచ్చిన మాటన ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా, భూమి ఆకాశముల అందంతట ఉన్నవాడను కానా, ఇదే యెహోవా వాక్కు, కలకంటిని కలకంటిని అని చెప్పుచు, నా నామమున అబద్ధములు ప్రకటించు, ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను, ఇక ఎప్పటి వరకు ఇలాగున జరుగుచుండును, తమ హృదయ కాపత్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు, దీన్ని ఆలోచింపరా. బయలును పూజింపబలనని తమ పితరులు నా నామమున మరచినట్లు, వీరందరూ తమ పురుగు వారితో చెప్పు కలల చేత నా జనులు నా నామమున మరచినట్లు చేయవలనని యోచించుచున్నారు. కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలను, నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాటను చెప్పవలను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి ఉదయకాల సమయం ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమంటే, ఆనాడు మాత్రమే కాదు నేటి దినాలలో కూడా చాలామంది, దేవుడు నాకు ఈ విషయాన్ని చూపించాడు లేదా నేను నరకాన్ని చూశాను లేదా పరలోకాన్ని చూశాను, ఇన్నిసార్లు పరలోకంలోనికి వెళ్ళొచ్చాను, ఇన్నిసార్లు నేను నరకంలోనికి వెళ్ళొచ్చాను అని చెప్పే వారందరూ ఎవరు అంటే, దేవుని వాక్యానుసారంగా పచ్చి అబద్ధ బోధకులు వారు. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్న విషయం ఏమంటే, నా ద్వారా తప్ప ఎవడు నా తండ్రి వద్దకు రాలేడు అని చెప్పి యేసుక్రీస్తు చెప్పిన వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు వారు.
ఎవ్వరికీ కూడా అది నరకమే కానీ పరలోకమే కానీ నేను వెళ్ళి వచ్చాను అంటే అది ఖచ్చితంగా పచ్చి అబద్ధికుడు అతను, అబద్ధ బోధకుడు అతను. దేవుని వాక్యానుసారంగా జాగ్రత్త ప్రియ సహోదరుడ సహోదరి. నిన్ను మభ్యపెట్టి భయపెట్టి నిన్ను మాయ చేసి నీకు అంత మేలే జరిగింది, నువ్వు పెద్ద అల్లు కొట్టుకుంటావు, ఒక మంచి ఉద్యోగం వచ్చింది, లేదంటే నీకు అందరికంటే ఉన్నతంగా వెళ్తావు, దేవుడు నాకు చెప్పాడు నీతో చెప్పమని, ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని వాక్యానుసారంగా దేవుడు ఎప్పుడు కూడా చెప్పాలి, దీవించాలి అనుకుంటే ఒక వ్యక్తిని అది భూ సంబంధమైనటువంటి వాటి విషయంలో నీకు ఇది ఇస్తున్నాను అని మాట్లాడ్డ ఆయన మొట్టమొదటిగా చెప్పేది ఏమిటో తెలుసా? నీ పాప జీవితాన్ని నువ్వు విడిచిపెట్టు, నీ రోత జీవితాన్ని విడిచిపెట్టు, మారు మనస్సు పొందు, ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్ను ఫలిస్తాడు, కృపావరాలతో ఆత్మఫలాలతో నిండిపోతాడు, దేవుడు నిన్ను తన మహిమ కొరకు ఒక పాత్రగా వాడుకుంటాడు. ఈ విధంగా దేవుడు మొదట ఆత్మ సంబంధమైన విషయాలకు ప్రాధాన్యతను ఇస్తూ సేవకుడి ద్వారా నిన్ను బలపరుస్తూ ప్రోత్సహిస్తాడే తప్ప వాక్యంతో నువ్వు కట్టే బిల్డింగ్ గురించి, చేసే వ్యాపారం గురించి పర్టిక్యులర్గా పేరు పెట్టి మరి నువ్వు చేస్తున్న ఒక చిన్న ఏదో ఒక పని గురించి మాట్లాడేవాడు కాదాయినా ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే అవి ఏవియూ కూడా శాశ్వతమైనవి కాదు. నేటి ఉదయకాల సమయం వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మోసపోవద్దు అబద్ధ బోధకుల బోధలతో. దేవుడు మాట్లాడుతూ నా మాట బండను బద్దలు కొట్టు సుత్తి వంటిది అంటే దాని అర్థం ఏమిటి? నేటి దినాల్లో ఎంతోమంది ఎన్నో ప్రసంగాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడికో వెళ్తున్నావు వింటున్నావు, వారు చెప్పే మాటల్లో శక్తి ఉంటుందా? బండను బద్దలు కొట్టి అంటే హృదయాలు మారట్లేదు, మారు మనసు పొందట్లేదు, ఇంకా నీ కుటుంబాల్లో రక్షణ పొందని బిడ్డలున్నారు అంటే కారణం ఏమిటో తెలుసా? వారికి తగలవలసినటువంటి, వారి హృదయానికి వెళ్ళవలసిన బండను బద్దలు కొట్టే సుత్తి వంటి దేవుని మాట అతని జీవితానికి వెళ్ళట్లేదు. పేస్ట్ రాసే ప్రసంగాలు ఎక్కువైపోయాయి, పాపాన్ని ఖండించేటువంటి బోధలు తక్కువైపోయాయి. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ రాకడ సమీపంగా ఉందని, అంత్య దినాలలో మనమున్నామని చెప్పి మెలకువ కలిగి అబద్ధ బోధకులకు మనము మెలకువ కలిగి ప్రవర్తించాలని చేసే బోధలు తక్కువైపోయినాయి. ఎక్కువగా చేసే బోధలు, అమ్మా నీకు దోపుడు సొమ్ము వచ్చింది, దేవుడు నిన్ను ఇలా దీవిస్తాడు అలా దీవిస్తాడు, నీకు ప్రెగ్నెన్సీ ఏవేవో. నిజమే, వాస్తవంగా చెప్పాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీకు పర్టిక్యులర్గా దేవుడు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం ఏదైనా కానీ ఇది అది అని చెప్పి ఈ లోక సంబంధమైన వాటిది కాదు. అసలు దేవుడు నిన్ను దీవించటం అంటే నువ్వు ఇల్లు కట్టుకోవటం కాదు, కారు కొనుక్కోవటం కాదు, ఉద్యోగం పొందుకోవటం కాదు, ఇవి కాదు దీవెన అంటే. అసలు దీవెనకు ఒక అర్థం ఏమిటంటే నీవు మరొక వ్యక్తికి సహాయం చేసే స్థితిలోనికి వెళ్ళటం, అంటే నీవు మరొక వ్యక్తికి దీవెనకరంగా ఉండితే నువ్వు ఆశీర్వదింపబడినట్టు. నీకు నువ్వు అన్నీ పొందుకుంటుంటే నువ్వే ఒక మంచి ఇల్లు కట్టుకుని, నువ్వే ఒక మంచి బట్టలు కట్టుకుంటూ, నువ్వే ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి ఎదుగుతూ ఉంటే దేవుడు నన్ను దీవిస్తున్నాడు అంటే అది కాదు అసలు దీవెనకు అర్థం. దీవెనకు ఆశీర్వాదానికి అసలేన అర్థం నీవు మరొకరికి సహాయకరంగా మేలు చేస్తూ ఉండటం, అంటే నీ ద్వారా ఒక వ్యక్తి సహాయం పొందితే నువ్వు దీవింపబడినట్లు. ప్రభునందు నా ప్రియ సహోదరుడ సహోదరి, నేటి ఉదయకాల సమయం ముందు వాక్యం ఉంచున్నాను నా ప్రియ దేవుని బిడ్డలరా. దేవుని వాక్యము బండను బద్దలు కొట్టు సుత్తి వంటిది. ఆనాడు దేవుడు పంపకపోయిన ఆయన పేరు చెప్పి వచ్చి ప్రవక్తలుగా ప్రవచనాలు చెప్పిన వారి మాటల్లో ఏ విధమైన శక్తి లేదు. మరి ఇప్పుడు దేవుని చేత పంపబడినటువంటి ప్రవక్త అయిన ఈ యిర్మీయా పరిస్థితిని ఆలోచించండి. ఖచ్చితంగా వాళ్ళు ఇతన్ని ఎదిరించి ఉంటారా, ఎదిరించి ఉండరా? సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రసంగిస్తుంటే, ప్రకటిస్తుంటే, నేటి దినాల్లో ప్రియులరా సేవకులకి సేవకులకి మధ్య, బోధకులకు బోధకులకు మధ్య ఏమైపోతుందంటే వాగ్వాదాలు పెరిగిపోతున్నాయి. చూస్తున్నాం మనం నేటి దినాల్లో వాటిని డిబేట్స్ అని పెట్టేలా చాలా చూస్తుంటే. సత్యాన్ని ప్రకటించే సేవకుడిని ఖండించేవారు ఎక్కువైపోయారు, కానీ దాన్ని అర్థం చేసుకుని అతడు చేస్తున్న దానితో సహకరించి ఉన్నది ఉన్నట్టుగా ప్రసంగించేవారు నేటి దినంలో చాలా తక్కువైపోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా ఈ ఉదయకాల సమయం ముందు నువ్వు గ్రహించవలసిన విషయం ఏమంటే ఆత్మ సంబంధమైన జీవితానికి మనం ప్రాధాన్యతనివ్వాలి. ఈ భూలోక సంబంధమైన వాటిని నువ్వు పొందుకున్నా పొందుకోకపోయినా, ఈ భూలోక ముందు ఈ భూమి మీద ఈ లోక సంబంధమైన ఈ జీవితంలో నీవు కోరుకున్నది నీకు దక్కిన దక్కకపోయినా, ఆ పరలోకం అనేటువంటిది శాశ్వతమైన నిత్య జీవమైన ఆ వాగ్దానము చేయబడినటువంటి ఆ పరజనులమైన మనం ఆ పరదేశంలో ప్రవేశించాలండి. ఈ భూమి మీద బ్రతికి ఉండగా ప్రియ సహోదరుడు సహోదరి, బండను బద్దలు కొట్టే సుత్తి వంటి ఆ దేవుని వాక్యము చేత నీ జీవితాన్ని ప్రత్యేకంగా, నీ కుటుంబం మందు కఠిన హృదయాలుగా ఉన్న ప్రతి ఒక్కరి
హృదయాలు పగలగొట్టబడే విధంగా నీవు వాక్యంతో దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటతో వారిని నువ్వు గద్దించే తల్లిగా, వారిని సరిదిద్ది నడిపించే ఒక తండ్రిగా, వారి ముందు ఒక మాదిరిని చూపించే తల్లిదండ్రులుగా నీవు నేను మనమందరమును ఉండాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా బండను బద్దలు కొట్టే, బండను సహితం బద్దలు కొట్టే గొప్ప శక్తిని కలిగి ఉన్న ఆ సుత్తి లాంటి దేవుని వాక్యం ఒక సేవకుని నోట నుండి ప్రసంగింపబడినప్పుడు ఆ వ్యక్తిలో ఎంత ఘోర పాప అయినప్పటికీ కూడా అతని పాప జీవితాన్ని విడిచిపెట్టేస్తాడు. ఎంత కఠినమైన హృదయమైనప్పటికీ కూడా అది వెంటనే ఏమైపోతుందంటే కరిగిపోయి ప్రభుని యేసుక్రీస్తు ప్రేమను పొందుకుని ఆయన పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టి మారు మనసు పొంది జీవించడానికి ఇష్టపడతాడు. నేటి ఉదయకాల సమయమందు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకమందు ఏదో పొందుకోవాలి, ఏదో సంపాదించాలి, ఏదో కూడబెట్టుకోవాలని ఆలోచనలతో నువ్వు భక్తి చేయటం మానివేసి, ప్రార్థించటం మానివేసి, ప్రభువా బండను బద్దలు కొట్టే సుత్తి వంటి నీ మాటతో నా భర్తతో మాట్లాడయ్యా. బండలాంటి రాతి లాంటి మోడుబారిన ఎండిపోయిన తండ్రి కఠినమైన ఆ గుండెను పగలగొట్టు ప్రభువా, నీ వాక్యంతో సంధించయ్యా అని చెప్పే ఆ ప్రార్థన నేటి దినము నుండి నువ్వు చేయవలసిన ఒక బాధ్యత ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యం వింటున్న నీకు ఉందని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆనాడు చాలామంది ప్రవక్తలు దేవుని పేరు చెప్పి వారిని వ్యభిచారులనుగా బాయిలు పేరున ప్రియ దేవుని బిడ్డలారా వాళ్ళు ప్రవచనాలు చెబుతూ దేవునికి దూరం చేసినట్లుగా నేటి దినాల్లో చాలామంది ఈ లోక సంబంధమైనటువంటి ముఖ్యంగా ధనాపేక్షను చూపించి, ఈ లోక సంబంధమైనటువంటి ఒక ఆశీర్వాదాలు కలుగుతావని చెప్పి చూపించి ఒక విగ్రహ సంబంధమైనటువంటి స్థితిలోకి దేవుని నుండి దూరంగా తీసుకుపోతున్నారు. అమ్మా నీకు ఏమన్నా బిల్డింగ్ కావాలా, నీకేమన్నా స్వస్థత కావాలా, నీకు ఏదైనా ఆశీర్వాదం కావాలా, ఇదిగో కూడిక పెడుతున్నాం సపరేట్గా రండి. ఇంకంతా అక్కడ ఏముండదు, మారు మనసు గురించి కానీ పాపం గురించి కానీ ఖండించే బోధే ఉండదు అక్కడ. ఇంకంతా కూడా దోపుడు సొమ్ము, వీళ్ళు అక్కడికి పరుగులేడతాం, వాళ్ళు ఇచ్చే ఆయిల్ డబ్బాలు పట్టుకోవటం, వాళ్ళు ఇచ్చే క్యాలెండర్లు తెచ్చుకోవటం, వాళ్ళు ఇచ్చే కచ్చివు గుడ్డలు తెచ్చుకోవటం, వాటిని తీసుకొచ్చి చక్కగా ఇంట్లో పెట్టుకోవటం, దాన్ని బట్టి కార్యం చేయాలి. అది ఒక పచ్చి విగ్రహారాధన ప్రియ సహోదరి సహోదరుడా. ఆనాడు బయలును ఆరాధించినటువంటి వారికి నును నేటి దినమందు నీకు ఏ తేలా కూడా లేదు. అందుకే దేవుడు గద్దిస్తున్నాడు, దేవుని వాక్యము బండను బద్దలు కొట్టే సుత్తి వంటి ఆయన వాక్యం. అలాంటి ఆ వాక్యాన్ని ప్రియ సహోదరుడ సహోదరి నీ జీవితంలో నువ్వు కలిగి జీవిస్తే, నీ జీవితం ద్వారా నీ జీవితంలో ఆ బండను బద్దలు కొట్టే సుత్తిని కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ నోట నుండి వచ్చే ప్రతి మాట, నీలో నుండి వచ్చే ప్రతి మాట నీ భర్తతో నువ్వు మాట్లాడినా, నీ కొడుకుతో నువ్వు మాట్లాడినా, నువ్వు ఎవరితో నీ ఇరుగు పొరుగు వారితో మాట్లాడినా వారి జీవితాన్ని ఆ విధంగా బద్దలు కొట్టి మార్పునుందని వారి జీవితాల్లో మార్పును తీసుకొస్తుంది. నమ్మితే ఆమెనను. ఆమెన్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, రెండవదిగా దేవుని యొక్క వాక్యము దేనితో పోల్చబడిందంటే, మొదటిగా ఇది బండను బద్దలు కొట్టే సుత్తి వంటిది, రెండవదిగా ప్రియులరా ఏ ఫైర్ టు రిఫైన్, ఇది అగ్ని వంటిది ప్రియులరా, అగ్ని వంటిది, ఇది పరీక్షించేది, ఎటువంటి దానినైనా కానీ అగ్నితో కాల్చేదాన్ని పరీక్షించేటువంటిది దేవుని వాక్యము. చదువుదాం చూడండి, ఇది యిర్మీయా గ్రంథం 23:28 మనకు మనం చదివినట్లయితే, ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము, ఇదే యెహోవా వాక్కు, నా మాట అగ్ని వంటిది కాదా. ఆమేన్. హల్లెలూయా. నేటి ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవి నేను మనమందరమును గ్రహించవలసిన విషయం ఏమంటే, దేవుని వాక్యము అగ్ని వంటిది, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట అగ్ని వంటిది. యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అమ్మాయి దారిలో ఆయన ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఇద్దరు వ్యక్తులు నడుస్తూ వెళ్తుంటే వారి మధ్యలో ఆయన మాట్లాడుతూ వెళ్తూ ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా దేని గురించి మీరు మాట్లాడుకుంటున్నారని యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు వారు అంటారు కదా, నజరుడైన యేసుక్రీస్తును, నజరుడైన క్రీస్తుని గురించి, సిలువ వేయబడిన క్రీస్తుని గురించి అంటే అవునా అని చెప్పనంటే, నువ్వు ఇక్కడుంటా నీకు ఇంకా ఈ విషయం కూడా తెలియదా అని చెప్పని వారు అంటారు. ఆయన
తనను గురించినటువంటి విషయాలే వారు మాట్లాడుతున్నారని వారితో మాట్లాడుతూ ఆయన అక్కడి నుండి అదృశ్యుడైపోయిన తర్వాత వాళ్ళల్లో ఒకడు అంటాడు కదా మరొక వ్యక్తితో, అతడు నిజంగా మాట్లాడుతున్నప్పుడు మన గుండెలు మండలేదా, మన గుండెలు మండలేదా? ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ అనుభవం గనక నీకుంటే, నిజంగా నీ గుండెలు మండుతున్న అనుభవం గనక నువ్వు అనుభవిస్తుంటే, ఇప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, నా యేసయ్య వాక్యం అగ్ని వంటి వాక్యం నీతో మాట్లాడుతుందని గ్రహించు. మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథమందు మనందరికీ కూడా తెలుసు, హనన్య మిషాయలు అజరియాలను మనం చూస్తే షడ్రక్ మేషక్ అభెద్నుగోలను ప్రియ దేవుని బిడ్డలారా వారిని మండుచున్న అగ్నిగుండంలోకి పడవేశారు. ఏమన్నాడమ్మా, ఏమన్నారు వీరు ముగ్గురు, ఏమన్నారు రాజా, మేము నీకు మాత్రం నీ ప్రతిమకు మాత్రం మొక్కే ప్రసక్తే లేదు, నువ్వు నిలబెట్టించి నీ ప్రతిమకి మేము మొక్కం, ఒకవేళ నువ్వు అగ్నిగుండంలో పడవేస్తావా పడవేసుకో, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ ఆయన రక్షింపకపోయినా కానీ మేము మాత్రం ఆ ప్రతిమకు మొక్కే ప్రసక్తే లేదన్నాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనం సహజంగా చేసే ఆలోచన ఏమంటే, అబ్బా ఎంత గొప్పగా శ్రమకు ఎదురు నిలబడ్డారో, శోధనలో నిలబడ్డారో, ఖచ్చితంగా దేవుడు వీరిని విడిపించేయాలి అమ్మటిని అనుకుంటాం కదా. కానీ చూడండి అక్కడ ఏం జరుగుతుందో, ఎప్పుడైతే రాజుకు వ్యతిరేకంగా ఆ విధంగా వీరు సమాధానం చెప్పారో, ఆ రాజు నెబుకద్నెజర్ ఏం చేస్తున్నాడు, ఎవరక్కడ అని సైనికులను పిలిచి ఆ మంటని ఇంకా ఏడింతలు ఎక్కువ చేయమన్నాడు. ఆ ఉన్న ఆ మంట చాలు మనిషి ప్రాణాన్ని తీయడానికి. ఇప్పుడు దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే, ఏడింతలు ఎక్కువ చేయడానికి వెళ్ళిన ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో వారు కానీ, వీరిని తీసుకెళ్లి పడద్రేయడానికి వెళ్ళిన బలమైనటువంటి దేహదారుఢ్యాన్ని కలిగిన వారు కానీ కాలిపోయారు. కానీ పడిన వీరు మాత్రం ప్రియ దేవుని బిడ్డలారా ముగ్గురు కాస్త నలుగురుగా అక్కడ కనబడుతూ ఉన్నారు నెబుకద్నెజరుకు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఎందుకు ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తూ ఉన్నానంటే, వాస్తవంగా రాజు చేసిన పని ఏమిటండి, వారిని అక్కడ చంపటం కోసం ఆ మంటను పెట్టాడు కదండి. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా, వాక్యాన్ని సరిగా మనం ఆలోచన చేస్తే చాలామంది ఏమంటారంటే, వారికి ఏమన్నా అయిందంటే అసలు కాలిపోలేదు, ఏం కాలిపోలేదు, ఏం కాలిపోలేదు అంటారు. కానీ అక్కడ లేఖనాల్లో మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథమందు చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయము ప్రదేవుని బిడ్డలారా 22వ వచనం నుండి నేను చదువుతున్నాను. 23వ వచనంలో చూడండి, షడ్రకు మేషకు అభెద్నగో అను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే, వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా బంధింపబడిన వారే. నోట్ చేసుకోనండి, బంధింపబడిన వారే. 24వ వచనంలో మనం గమనించినట్లయితే, రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసేతిమే కదా అని మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చురి. 25వ వచనం మంది అంటున్నాడు కదా, అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, మనం జాగ్రత్తగా గనక పరిశీలించినట్లయితే వాక్యంలో వారు బంధింపబడిన వారై మంటల్లో త్రోయబడ్డారు. కానీ ఇక్కడ నెబుకద్నెజరు రాజు చూస్తున్నప్పుడు బంధకములు లేక వారు అక్కడ సంచరించుచున్నారు. అంటే అక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏమంటే, ఆ అగ్నిలో ఆ మంటలో ప్రియ దేవుని బిడ్డలారా వారి బంధకాలు కాలిపోయాయి. నేటి ఉదయకాలం ముందు ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎటువంటి పాపము చేత, ఎటువంటి రోగము చేత, ఏ ఉగ్రత చేత, ఏ విధమైనటువంటి భయముతో, బంధకముతో నీవు బంధింపబడిన స్థితిలో నీ జీవితం ఉన్నప్పటికీ కూడా, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఒక సావుకుడిగా నేను ప్రకటిస్తూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరుడా, నీవు గనక విశ్వాసం ఉంచితే, నా యేసయ్య మాట అగ్ని వంటిది అని చెప్పి గనక నువ్వు నమ్మితే, ఆయన మాట అగ్ని వంటిది అని గనక నువ్వు విశ్వాసం ఉంచితే, నేటి ఉదయకాల సమయం ఈ క్షణమే ఆ బంధకము నజరేయుడైన యేసు నామములో కాలిపోతుంది, యేసు నామములో మరుగైపోతుంది, యేసు నామములో. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా చూడండి, పరిశుద్ధాత్మ అగ్ని అది, ఆ అగ్ని వారిని కాల్చడానికి అన్య అగ్నిగా వారు ఏర్పాటు చేస్తే నా దేవుడు ఏమి చేశాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వారు శోధనలో నిలబడటం ద్వారా, వారు ఎదురు నిలబడి అక్కడ ఎదుర్కోవడం ద్వారా, ఆ అగ్ని అన్య అగ్నిని కాస్త పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంగా, ఒకంతగా ఉన్న వారి అభిషేకాన్ని ఏడింతలుగా యేసయ్య శత్రువు ద్వారా మార్చాడు. ఎవరైతే నీ కొరకు గోతులతో
చూడబోతున్నాడో, ఎవరైతే నిన్ను చిక్కించుకోవాలని, నిన్ను పరద్రోయాలని, ప్రాణం త్రియాలని చూస్తున్నాడో, అట్టి వారి ద్వారానే నిన్ను దీవింపబడే స్థితిలోకి నా దేవుడు తీసుకొస్తాడు. ఎప్పుడు అంటే అగ్ని వంటి ఆయన వాక్యాన్ని, ఆయన మాటను నీ జీవితంలో కలిగి నువ్వు జీవించినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి ఉదయకాల సమయం వాక్యం ఉంచున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరమును కూడా ప్రభు సన్నిధిలో ఆ యేసయ్య మాట, దేవుని నోట నుండి వచ్చే ప్రతి వాక్యము, ఈ జీవగ్రంథమందున్న ప్రతి లేఖనము కూడా ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఎటువంటి కఠిన హృదయనైన బద్దలు కొట్టే బండను సహితం బద్దలు కొట్టే శుద్ధి వంటిదని, రెండవదిగా ఎలాంటి బంధకములనైనా కానీ, ఎటువంటి పాప రుగ్మతల నుండి అయినా కానీ, ఎటువంటి ఈ లోక సంబంధమైనటువంటి చేతబడి చిల్లంగి ఆత్మల క్రియల బంధకాలనైనా కానీ, యేసు పటాపంచులు చేయగలిగినటువంటి, కాలిపోయే విధంగా చేయగలిగిన గొప్ప అగ్ని వంటిదని ఆయన మాట నీవు నేను గమనించిన వారమే. మన జీవితంలో పరిశుద్ధాత్మ అగ్నిని కలిగి ప్రభు కొరకు జీవిద్దాం. అట్టి విధంగా జీవించడానికి తగినటువంటి బుద్ధి జ్ఞానములను పరిశుద్ధాత్మ దేవుడు నేటి ఉదయకాల సమయమందు ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డకు దయచేయాలని విశ్వాసంతో నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినిగిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు చిత్తమైతే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంశాన్ని ముందున్న దినాల్లో మనం కంటిన్యూషన్ చేద్దాం. బలమైన, సజీవమైన మరియు సంపూర్ణమైన దేవుని వాక్యం అనేటువంటి అంశాన్ని ప్రభు దినాల్లో ముందున్న దినాల్లో కంటిన్యూషన్ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, ఇప్పటి వరకు కూడా ప్రకటింపబడిన జీవం కలిగిన మాటలను నా మా అందరి హృదయాలలో నీరు కట్టి మీరు ఫలింపచేయండి. ప్రభువా, నాతో ప్రార్థనలో ఏకీభవిస్తూ తన భర్త మారు మనసు కోసం, తన భార్య రక్షణ కోసం, తన కుటుంబంలో నాయన రక్షణ పొందని తన పిల్లల రక్షణ కోసం ప్రభువా కన్నీరు కారుస్తూ, అయ్యా ఎదురు చూస్తున్న నిరీక్షణతో ఉన్న ఆ బిడ్డలను కృపతో దర్శించండి. నా మాట బండను బద్దలు కొట్టే శుద్ధి వంటిది కాదా అనమాట అయ్యా, నా మాట అగ్ని వంటిది కాదా అని సెలవిచ్చిన తండ్రి. ప్రభువా, చెత్త లాంటి జీవితాలు కనుక నాలో మాలో ఎవరిలైనా ఉంటే ప్రభువా, ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము అని సెలవిచ్చిన వాడా అయ్యా, ధాన్యము లాంటి జీవితాలను జీవించే విధంగా జీవం కలిగినటువంటి నీ వాక్యము అగ్ని వంటిదని, బండను బద్దలు కొట్టే శుద్ధి వంటిదని గ్రహించిన మేము మా జీవితాలలో ఆ వాక్యాన్ని నింపుకొని మేము మాట్లాడేటప్పుడు మా ప్రతి మాట మా బిడ్డలతో అయినా లేదా భర్తతో నీ కుమార్తె మాట్లాడుతున్నప్పుడు, తన భార్యతో నీ కుమారుడు మాట్లాడుతున్నప్పుడు, తన బిడ్డలతో అయ్యా నీ యందు విశ్వాసం ఉంచిన తల్లిదండ్రులు మాట్లాడుతున్నప్పుడు వారి నోట నుండి వెలువడే ప్రతి జీవం కలిగిన ఈ మాట, బండను బద్దలు కొట్టే శుద్ధి వంటి లాంటి ఈ మాట వారి మారు మనసు లేని జీవితాలను మార్పులోనికి నడిపించునుగాక. బండలాంటి ఎండిపోయిన వారి జీవితాలను బద్దలు కొట్టి ప్రభువా నీకు అంకితము చేయునుగాక. తండ్రి, నజరేయుడైన యేసు నామములో నేను ప్రార్థన చేస్తూ ఉండగా, నా ప్రియ సహోదరి ఏ విషయంలోనైతే భయపడుతుందో కుమిలిపోతుందో ఆ భయములో నుండి, ఆ శోధనలో నుండి యేసు తన పరిశుద్ధమైన అగ్ని చేత ఆ బిడ్డను ఆ కొలిమిలో నుండి బయటికి తెచ్చునుగాక. ప్రతి బంధకము యేసు నామములో కాలిపోవునుగాక. తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా ఈ ప్రార్థన మీరు అంగీకరించి విత్తబడిన వాక్యం 30, 60, 100 ఫలింపచేస్తున్నందులకై నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటు నజరేయుడైన యేసు నామములు స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరు ఎవరైనా కనుక ఇంకా మన ప్రార్థన మరి ఈ యొక్క టీవీ మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చి రెమీ ఇండియా ఫర్ జీజస్, ఆర్ఈఎంఐ రెమీ ఇండియా ఫర్ జీజస్. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.